సార్ కొద్ది మీరు బ్యాక్ ఉండ కొద్దిగా అలా బ్యాక్ ఉండ సార్ కొంచెం కండి సార్ ఈ మధ్యకాలంలో అది బీసీ సోదరులు దాడి చేశారు. ఆ దాడికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఊర్లో ఉన్న ప్రతి ఉద్యోగస్తులు అదే విధంగా అనుభవించడం పెద్దలకి పెట్టారు. మనందరం తెలుసుకున్న ఒకటి బీసీ వర్గాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా, ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని విధాలైన అవకాశాలని ఏ విధంగా అందిపుచ్చుకోవాలా, అది రాజకీయపరమైన కార్యక్రమం, ఆర్థికపరమైన కార్యక్రమం, సామాజిక గుర్తులు కలిగించే విధానం కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు రావాలని తప్పించేటువంటి మీరందరికీ కూడా ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ మొట్టమొదటగా తప్పనిసరిగా బీసీ అధ్యక్షుడిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రమాణమే దేశ ప్రజల లాభంగా పరిచయంటువంటి బీసీ వర్గం ఉత్పత్తి సమాజానికి అన్ని విధాలుగా సేవలు వర్గం బీసీ వర్గం. ఈరోజు మనం చూస్తున్నాం దేవుడి కూడా రాజ్యాంగ విధానాలకు సంబంధించిన కానివ్వండి, రాజ్యాంగ వర్గాలు కానివ్వండి, చట్టాలు అమలు చేయడంలో కానివ్వండి, భారత వర్గాలు విప్లవం పరిస్థితి వాస్తవం రాజ్యాంగ హక్కుల్ని ఈరోజు కూడా బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉండే పరిస్థితి. వీటన్నిటి కారణం అధికారమే ధైర్యంగా పనిచేస్తున్నటువంటి మొదటి కొద్దిగా ఈరోజు ఈ సమాజంలో అనేకమైనటువంటి వైషమ్యం అసెంబ్లీ నియోజకవర్గ పూర్వమైనటువంటి సలహాలు సూచనలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు కృష్ణమూర్తి గారు చాలా వివరంగా చెప్పారు. అసలు మనం ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది, ఇంతమంది పెద్దలు జిల్లా అనుకోవడం నుంచి బీసీ సంఘాల తరఫున ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాల్లో వారి వారి అభిప్రాయాలను వారి వారి సలహాలను సూచనలను ఈ బీసీ అధ్యయన కమిటీకి పంచుకోవాల్సినటువంటి కార్యక్రమం అసలు ఏ సందర్భంలో ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందో చాలా వివరంగా మన రాష్ట్ర అధ్యక్షులు చెప్పారు. నేను కూడా మీ అందరికీ మనం చేసేది ఏంటంటే ఈరోజు జరిగేటువంటి ఈ సమావేశం ఎప్పుడు జరిగేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభలు సమావేశాలు పార్టీ సమావేశాలు అనేక సందర్భాల్లో జరుగుతాయి. వాటికి సంబంధించినటువంటి కార్యక్రమం అటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం ఎంత మాత్రం కాదు, ఒక చిత్తశుద్ధితో ఒక నిజాయితీతో మన ప్రియతమ నాయకుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల సంక్షేమానికి 4.5 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి చేతిలో దారుణంగా వంచబడుతూ మోసానికి గురవుతూ సమస్యలు ఎదుర్కొనేటువంటి బీసీ సంఘాల వారికి బీసీ వర్గాల వారికి అందరికీ కూడా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటా ఉన్నారు అన్న విషయాలను వారు మన అధ్యక్షుడు గారు ఎప్పుడో ఆఫీసుల్లోనూ వేరే వేరే ప్రాంతాల్లోనూ కూర్చుని ఆయనకి తెలిసింది ఆయనకి తోచింది చేయడం కాకుండా రానటువంటి 5 సంవత్సరాల్లో అసలు బీసీ వర్గాల వారి మనసులో ఏముంది, వారు ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు, ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి అలా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీకి సంబంధించి మ్యానుఫ్యాక్చర్ కానివ్వండి డిక్లరేషన్ కానీ తయారు చేయటం అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి
కొంతమంది మేధావులతోని కొంతమంది పెద్దలతోని కూర్చొని తయారు చేసే విధంగా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు, తప్పనిసరిగా మన మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి కానీ డిక్లరేషన్ సంబంధించి కానివ్వండి ప్రజల నుండి తీసుకోవాలా, వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవాలా, ప్రజల ద్వారానే మనం ఒక మ్యానుఫ్యాక్చర్ ప్రకటించాలి కానీ డిక్లరేషన్ ప్రకటించాలన్న ఆలోచనతో, మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీ వర్గాల యొక్క స్థితిగతులను అధ్యయనం చేయాలా, వాళ్ళ జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉండే విషయాన్ని చూడాలా, వాళ్ళ జీవన ప్రమాణంలో మార్పు తీసుకురావాలా, వాళ్ళ జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురావాలా, ఆ మార్పు తీసుకురావాలంటే వారి నుండే సలహాలు సూచనలు తీసుకుందాం, వారి నుండే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అన్యాయాలను వారి నుండే విందాం, భవిష్యత్తులో ప్రజలు ఆశీర్వదించి అధికారానికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలనే విషయాన్ని కంటే వాటి నుండి సలహాలు సూచనలు తీసుకునే ఆలోచనతోనే బీసీ అధ్యయన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బీసీ అధ్యయన కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నాం. ప్రజలిచ్చేటువంటి సలహాలు సూచనలు తీసుకొని వివిధ కులాల సంబంధించిన సలహాలు సూచనలు తీసుకొని ఒక నివేదిక జగన్మోహన్ రెడ్డి గారు సమర్పించడం జరుగుతుంది. ఆ నివేదిక ద్వారా బీసీ గర్జనలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరుగుతుంది. ఆ డిక్లరేషన్ తూచా తప్పకుండా అమలు చేసే విధంగా రేపు జరిగేటువంటి ఎన్నికలకు ముందు వచ్చేటువంటి మ్యానుఫ్యాక్చర్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొందుపరచగలుగుతుంది. అయితే ఈరోజు మనం చూస్తున్నాం, ఎందుకంటే నిన్న ఒక బీసీ నాయకుడు ఒక మంత్రికి సంబంధించినటువంటి కార్మిక శాఖ మంత్రులు బీసీ నాయకులు అచ్చెన్నాయుడు గారు ఒక మాట మాట్లాడారు. ఏమని మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని బీసీ సంక్షేమం గురించి చర్చకు వస్తాడా, జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే బీసీ వర్గాలను మోసం చేయడం కోసం కుట్రలు పండుతున్నారు కుట్రలు పండుతున్న విధంగా అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ జరిగింది. ఎందుకు అచ్చెన్నాయుడు ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఈరోజు మీరు పెట్టినటువంటి డిక్లరేషన్ సంబంధించి కానివ్వండి, ఆ డిక్లరేషన్ తూచా తప్పకుండా అమలు చేస్తానే విధంగా పెట్టిన మ్యానుఫ్యాక్చర్లో పెట్టే అంశాలు ప్రజలకు తెలియదు కాదు. మీ యొక్క ముఖ్యమంత్రికి సంబంధించి కానివ్వండి, మిమ్మల్ని సంబంధించి కానీ నేను ప్రశ్నిస్తున్నాను, మీరు పెట్టే డిక్లరేషన్ మీద ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేసే ధైర్యం మీకుందా అని అడుగుతున్నాను. తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎక్కడ మీ బీసీ సమ సప్లాన్ పెట్టారా మీరు? బీసీ సంబంధించిన కమిటీ చేసి బీసీ సప్లాన్ సమయం సప్లాన్ ప్రవేశపెట్టామని అబద్ధాలతో స్టేట్మెంట్లు ఇస్తున్నారు. బీసీ సప్లాన్కి చట్టపత్రి తీసుకొచ్చామనే విధంగా ఆ రోజున మాట్లాడారు. బీసీ సప్లాన్ చట్టపత్రి తీసుకొచ్చారా మీరు? బడ్జెట్ సంబంధించి 10,000 కోట్లకు సంబంధించిన బడ్జెట్ ప్రతి సంవత్సరాన్ని పెట్టే విధంగా మాట్లాడితే 4.5 సంవత్సరాలు అయితే 8,000 కోట్లకు సంబంధించి బడ్జెట్ పెట్టారు మీరు. ఇవన్నీ కూడా శ్వేతపత్రం విడుదల చేస్తే అవసరం ఉంది. నామినేట్ పోస్టుల సంబంధించి మాట్లాడారు, ఉన్నటువంటి నామినేట్ పోస్టులకు సంబంధించి 1/3 వంతు సంబంధించిన నామినేట్ పోస్టులు రాష్ట్ర స్థాయి కానివ్వండి, జిల్లా స్థాయి కానివ్వండి, మండల స్థాయికి సంబంధించినటువంటి నామినేట్ పదవులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా 1/3 వంతు ఇస్తామన్నారు. మరి ఎన్ని నామినేట్ పోస్టులు మీరు బీసీ వర్గాలకు ఇచ్చారు? మీరు ఉప ప్రణాళిక అన్నారు, రకరకాల వాగ్దానాలు చేస్తున్నారు. మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని బీసీ సంక్షేమానికి చర్చకరమైనటువంటి విధంగా మీరు ఉన్నారా? నేను ఒకటి అడుగుతున్నాను అచ్చెన్నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు మీరు బీసీ ముఖ్యమంత్రి, ఎవరు బీసీకి సంబంధించి ముఖ్యమంత్రి అయినా ఒకసారి బీసీకి సంబంధించినటువంటి మంత్రివర్యులు మీరు, మీ మంత్రివర్యులకు సంబంధించిన వాళ్ళు ఎవరు మంత్రి అయినా సరే అది బీసీ వర్గాలు చూసిన మంత్రి ఇచ్చాడు పదవి తెలుగుదేశం పార్టీ. నేను ఒకటే అడుగుతున్నాను, 550 జీవోకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఎంబీబీఎస్ సంబంధించిన సీట్ల కేటాయింపులో ఆ రోజు 550 జీవో ఇంప్లిమెంట్ చేయకుండా జరిగే అన్యాయాన్ని, స్లైడింగ్కి సంబంధించి జరిగే అన్యాయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చాం. మా పార్టీ పరంగా మేము తీసుకొచ్చాం, అదే అనేకమైన ప్రజాసంఘాలకు సంబంధించినటువంటి దృష్టికి తీసుకొస్తే 550 జీవో సంబంధించినటువంటి విషయాలు మీరు పట్టించుకుంటూ కాపాడపాలి. కనీసం కూడా అనేక మంది విద్యార్థులకు సంబంధించి, ఈ రాష్ట్రానికి సంబంధించి 600 విద్యార్థులకు సంబంధించినటువంటి అవకాశాలు లేకుండా వారిని ఈ రోజున ఎంబీబీఎస్ సీట్లు రాకుండా చేసినటువంటి ఘనత నీది కాదని అడుగుతున్నాను. మేము అడిగాం ఆ రోజున
ఓటుకెళ్ళాం, నాలుగు రోజులు ఆపండి, రాష్ట్రం జరపకడం ఆపండి, మీ ముఖ్యమంత్రిని అడగండి, మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు చెప్పకపోతే ఈరోజు దాదాపుగా కోర్టు తీర్పు ఇచ్చింది. క్లాసులు జరపకపోతే క్లాసులు జరిపితే కోర్టు ఏమని తీర్పు ఇచ్చింది? క్లాసులు మొదలయ్యాయి కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్తే మేము సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు క్లాసులు మొదలయ్యాక వచ్చే సంవత్సరం నుండి తీసుకుంటాము, వచ్చే సంవత్సరం తప్పనిసరిగా పరిపూర్తి అమలు చేయాలనే విధంగా కోర్టు తీర్పు ఇచ్చిన ప్రయత్నిస్తాం. దాదాపు 700 మంది సంబంధించిన విద్యార్థుల భవిష్యత్తుని ఆగం చేసినట్టు మీరు ఈరోజు మీరు బీసీ సంక్షేమం గురించి జగన్మోహన్ రెడ్డి గారు చర్చకు రమ్మంటారా? నేను ఒకటే చెప్తున్నాను, ఏ విషయం ఏదో చెప్తున్నారు, తప్పుడు లెక్కలు వేసి 41,000 కోట్లని బీసీ వర్గాలకి ఖర్చు పెట్టామంటున్నారు. దేనికి ఖర్చు పెట్టారంటే విధంగా కూడా శ్వేతపత్ర విడుదల చేస్తున్న అవసరం ఉంది. అవి కాకుండా కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందంటున్నారు. ఎవరికి ఎప్పుడు అన్యాయం జరుగుతుందో, ఎవరు బీసీలకు సంబంధించి అన్యాయం చేస్తున్న విషయం బీసీ వర్గాలు గమనిస్తూనే ఉన్నారు. నేను ఒకటే అచ్చెన్నాయుడు గారు చెప్తున్నాను, మీరు రండి, జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు, నేను వస్తాను. సంక్షేమ కార్యక్రమాల గురించి ఏ విధంగా బీసీ వర్గాలకు అన్యాయం చేశారో, ఏ విధంగా బీసీ వర్గాలు మోసం చేస్తున్న విషయం చర్చకు మేము వస్తాం కాబట్టి మీరు టైము డేటు సంబంధించి ఫిక్స్ చేయండి, తప్పనిసరిగా మీకు ధైర్యం దమ్ముంటే ఆ మీటింగ్ కండక్ట్ చేయండి, ఒక చర్చకు మేము వస్తామని కూడా మనవి చేస్తూ ఈ విషయాన్ని ఛాలెంజ్కి తీసుకొని కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించాల్సిన అవసరం లేదు, చేయాలి. ఆడలేక మధ్యలో ఓడినట్టుగా మీరు చేయలేక జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎవరు భాషణ చేస్తారు బీసీలు, ఎవరు అవమానపరుస్తున్నారు, ఎవరికి సంబంధించిన వాళ్ళు కనీసం బీసీ వర్గాలకు సంబంధించినటువంటి కులాల కులాల మధ్య ఎవరు తగాదు పెట్టారు, బీసీలు ఏ విధంగా మోసం చేస్తున్నారు, ఆదాయ పేర్లని మరలా ఎవరు నియమితం చేయడం కోసం, బీసీ వర్గాలను మభ్యపెట్టడం కోసం ఎలక్షన్ ముందు ఎవరు వస్తారు విషయం కూడా స్పష్టంగా బీసీకి గమనిస్తున్నారు. ఇప్పటికైనా లేని పని మాటలు మాట్లాడద్దు, ఉండే విషయం చేయగలిగితే చేయాలి, చేయకపోతే విషయం చెప్పండి, కానివ్వండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చావకుల పరిస్థితి కాదు. మేము వస్తాం ఈ రోజున చర్చకి, మీరు ఎక్కడ కానీ ఏ టైం పెట్టినట్టే అక్కడ రావడానికి, ఆ స్థలానికి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాను కూడా అచ్చెన్నాయుడు గారిని మేము ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాం.